నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ విజన్ ఫౌండర్ విక్రమాదిత్య గారు అసలు ఈ సొసైటీ ఎందుకు పెట్టవలసి వచ్చింది దాని ప్రత్యేకత ఏంటి ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం అయ్యా నమస్కారం నమస్తే అమ్మా సన్ స్పిరిచువల్ సొసైటీ ఆ పేరే కొంచెం అట్రాక్టివ్గా ఉంది అసలు ఈ సొసైటీ యొక్క ఉద్దేశం ఏంటి మెయిన్గా పెట్టడానికి ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జన్మకి నేను పుట్టడానికి కారణమైన నా తల్లిదండ్రులకి నా తల్లిదండ్రుల జన్మకి కారణమైనటువంటి సూర్యనారాయణమూర్తికి మన అందరి జన్మకి కారణమైనటువంటి బీజం ఆయన సూర్యనారాయణమూర్తికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సన్ స్పిరిచువల్ సొసైటీ భారతదేశం ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేదమ్మా ఇంతకు ముందు పరిస్థితులు పరిసరాల ప్రభావం వల్ల ఆ స్పిరిచువాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది సమస్యలు ఆర్థిక సమస్యలకు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు మనిషి సమస్యల వలయంలోనే చిక్కుకుంటూ ఉన్నాడు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బయటకు రాలేకపోతున్నారు అక్కడే ఉంటున్నాం అన్ని మన చుట్టే ఉంటాయి అన్ని సమస్యలకి పరిష్కారం మన బ్రెయిన్లోనే ఉంటుంది కానీ బయటకు రాలేకపోతున్నాం జ్ఞానం అనేది లోపల ఉంది అది ఒక మాయతో కప్పబడి ఉంది ఆ మాయని తొలగించాలి అంటే ఏదో ఒక శక్తి కావాలి ఒక పవర్ కావాలి అది అనారోగ్య సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు సమస్య ఏదైనా కావచ్చు పరిష్కారం మాత్రం ఒకే ఒక్కరి చేతిలో ఉంది అదే సూర్యనారాయణ మూర్తి ఆరోగ్యప్రదాత ఐశ్వర్యదాత సూర్యనారాయణ మూర్తి ఆయన ఆరోగ్యం ఐశ్వర్యం డైరెక్ట్గా మన చేతుల్లో తీసుకొచ్చి డబ్బులో బంగారం ఇవ్వడు కానీ ఆయన లేలేత బంగారపు కిరణాలలోంచి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానం ద్వారా మనం ఏదైనా సంపాదించవచ్చు ఇది తెలిసి కూడా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అంటే మన పరిసరాలు పరిస్థితులు మనుషుల ప్రభావం వల్ల అజ్ఞానంలో ఇబ్బంది పడిపోతున్నాం నేను కూడా అలా ఉండేవాడిని నేను అంతే ఇప్పుడు అందులోంచి వచ్చాను కాబట్టి దీని నుంచి మాట్లాడగలుగుతున్నాను అలాంటి సందర్భంలో ఒకనొక సందర్భంలో నాకు అయినటువంటి జ్ఞానోదయం లేకపోతే అచీవ్మెంట్ ఆ సూర్యశక్తి నాలో ప్రవేశించడంతో ఏదో ఉంది వెతకాలని వెతుకులాటలో ఈ ఇప్పుడు నేను మాట్లాడే విషయాలన్నీ బయటకు వచ్చినాయి నాకున్న సమస్యల నుంచి బయటకు రావడం కోసమే నేను సూర్యోపాసన అనేది మొదలు పెట్టడం జరిగింది తెలియకుండా జరిగింది అంటే జనరల్గా సూర్యుడి పుత్రులు అశ్విని దేవతలు అంటారు అంటే నాది అశ్విని నక్షత్రం అంటే నేను ఆయన కొడుకునై ఉంటాను అందుకనే ఆయన శాంతికి నన్ను ఒక సాధనంగా సెలెక్ట్ చేసుకున్నారు ఇక అక్కడ నుంచి మొదలైందే ఈ సన్ స్పిరిచువల్ సొసైటీ అని స్థాపనకి ముందైతే ఫస్ట్ నేను సెవెన్ స్పిరిచువల్ సండేస్ అని స్టార్ట్ చేశాను అంటే ఏడు ఆదివారాలు నియమంగా ఉండడం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది దాన్ని ఎదరిక తీసుకెళ్దామంటే కొంతవరకు కదిలింది కేబిఆర్ పార్క్ దగ్గర పెట్టి సూర్య నమస్కారాలు పెడుతుంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించేవారు వచ్చేవారు ఇది పూర్తిగా వెళ్ళట్లేదు ఇంకా ఏదో ఉంది ఏదో వెతకాలని చెప్పేసి అని యాగం అని చెప్పేసి అని మాఘమాస మహాసౌర యాగం అది మనకి ఫిబ్రవరిలో వస్తుంది ఆ యాగం చేయడం ద్వారా లబ్ధి ఏం జరుగుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేశాను ముప్పై ఒక్క రోజు కంటిన్యూగా యాగంలో కూర్చున్నాను నేనే అంటే జనరల్గా అందరూ యాగాల్లో చాలామంది నిర్వర్తిస్తూ ఉంటారు ఒక రోజు డబ్బులు కడతారు వెళ్ళి కూర్చుంటారు వచ్చేస్తారు అయిపోతారు లేదా రెండు రోజులు చేస్తారు కానీ కంటిన్యూగా ముప్పై ఒక్క రోజు ఇంతవరకు నాకు తెలిసి నేను విన్నాను చదివాను చాలామంది చూశాను ఎవ్వరూ చేయలేదు ఆ అర్హత ఆ భాగ్యాన్ని ఆ సూర్యనారాయణ నాకు ఇచ్చారు నాకు అంటే నిజంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా తోడుంటూ నా నేను చేసే ప్రతి దాంట్లోనూ నాకు నా సహధర్మచారిణి నా భార్య చాలా సపోర్ట్ చేస్తూ తను కూడా నాతో పట్టు కూర్చుంది కొంచెం అంటే ఇబ్బందిగా ఉన్నా సరే ఓపిక పట్టి కూర్చుంది ఎందుకంటే ఇలాంటి మహాభాగ్యం అందరికీ దక్కదు అక్కడితో స్టార్ట్ అయింది ఇక దాన్ని వేదికగా చేసుకుని బయటకు వెళ్ళాలి నేను పొందిన నేర్చుకున్న విషయాన్ని పది మందికి చెప్పాలని ఆలోచన విధంలో ఉన్నప్పుడు స్వామివారే నాకు ఈ విష్ ఈ స్ఫురణని ఇచ్చారు సన్ సెవెన్ స్పిరిచువల్ సండేసు సన్ స్పిరిచువల్ సొసైటీగా త్రిబుల్ ఎస్ అక్కడ త్రిబులసే ఇక్కడ త్రిబులసే నేను చిన్న కొటేషన్స్ కూడా తయారు చేశాను ఎస్ మీద ఒక యోగా ముద్రేసి సెవెన్ స్పిరిచువల్ సండేస్ని అలా ఆలోచిస్తూ దాన్నే చూస్తూ ఉంటే ఆయన నెంబరు అంటే న్యూమరాలజికల్గా నెంబర్ కొన్ని నాకు రావడం జరిగింది అన్న వాటి అన్నింటినీ ఒక చోట పెట్టడుతుందో ఆ సన్ స్పిరిచువల్ సొసైటీ ఈరోజు ఈ స్థితికి వచ్చింది అంటే ప్రత్యేకంగా సెవెన్ సండేస్ ఎందుకు అంటే సూర్యుడికి ఏడు ఏడు గుర్రాలు మనిషి శరీరంలో సప్త ధాతువులు మనిషి శరీరంలో సప్త చక్రాలు షట్ చక్రాలు అంటారు కదా ఈ చక్రాలు ఇవన్నీ అంటే ఏడుతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏడు మీదే ఆయన నడిచే విధానం ఏడు రోజులు అందుకని సెవెన్ స్పిరిచువల్ సండేస్ అలా వచ్చింది అంటే డిస్కషన్స్ చేస్తూ ఉంటాం కూర్చుంటాం కదా నాకు ఏదైనా ఆలోచన వస్తే నా ఫ్రెండ్స్తో పంచుకునేవాడిని ఈ సెవెన్ స్పిరిచువల్ సండేస్ స్టార్టింగ్లో వెంకట్ అని చెప్పేసి అని వివి వినాయక్ గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ నాకు తను చాలా ఆప్తుడు ఆ డిజైన్లు అయితే తను తయారు చేసేవాడు ఆ డిస్కషన్స్లో నాతో యుద్ధం చేసేవాడు అతను కొడతనట్టే ఉంటుంది ఆలోచన నాది నేను ఎలా చెప్తాను ఆ కాదు గారు మీరు అలా అనకూడదు అని చెప్పేసి నాతో వాదించే ఆ డిస్కషన్స్లోనే ఈ సన్స్పిరిచువల్ సొసైటీ అనేది స్టార్ట్ అయింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో నాకు మెంబర్స్ నేను ఫౌండర్గా ఉన్నాను నవబాల జ్యోతిషాలయం అని ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు ఆయన లక్ష్మణ్ రావు గారు ఆయన కూడా నా శిష్యుడే లక్ష్మణరావు గారు అలాగే వీరభద్ర శర్మ వినుకొండ ఎమ్మెల్యే గారు మిస్సెస్ లీలావతి గారు ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన వైఫ్ లీలావతి గారు వాళ్ళు కూడా మంచి ఫౌండేషన్ ఉంది శివశక్తి దత్త ఫౌండేషన్ వాళ్ళు ముప్పై వేల కాట్రాక్ట్ ఆపరేషన్లు చేయించారు లక్ష కళ్ళజోళ్లు పెంచిపెట్టారు వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు శర్మ అని చెప్పేసి అని అంటే ఈ క్రతువు నిర్వర్తించాలంటే ఒక బ్రహ్మ కావాలి ఆ బ్రహ్మత్వాన్ని అంటే పూజారు పంతులు చాలామంది ఉంటారు కానీ త్రిసంధ్యలు సంధ్యావందనం చేసే బ్రాహ్మణోత్తమనుడికే మాత్రమే ఆ యాగం చేసే అర్హత ఉంటుంది అందరి పంతులకి ఉండదు సంధ్యావందనం ఎప్పుడు అంటే చాలామంది చేయట్లేదు పరిస్థితుల్లో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల మనం ఎవరిని కించపరచలేము వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి అనారోగ్య సమస్యలు కావచ్చు చేయలేకపోతున్నారు అంటే చేయకూడదని కాదు ఉపనయనం జరిగి ఉపనయనం జరిగి జంజధారణ అయిన పంతులు ఎవరైనా బ్రాహ్మణ ఎవడైనా సరే కంపల్సరీ సంధ్యావందనం చేసి తీరాలి నార్మల్ పీపుల్స్ సంధ్యావందనం చేయకపోయినా పర్లేదు చేస్తే బెనిఫిట్స్ వాళ్ళు చెయ్యకపోతే తప్పు మనం చేస్తే ఒప్పు మంచిది ఇంకా బెనిఫిట్స్ అన్నీ పొందుతూ ఉంటాం ఇలా ఉన్న దాంట్లో నేను ఆ వీరభద్రశర్మ గారిని గురువుగా తీసుకుని బ్రహ్మగా నియమించడం జరిగింది ఆయన ఆయన కూడా ఇందులో మా దాంట్లో సొసైటీలో మెంబరు ఇలా నా మిత్రులు నా శ్రేయోబల శ్రేయాస్ మీడియా నాకు ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ నా మిత్రుడు ఆప్తుడు వాళ్ళ మిస్సెస్ స్వప్న మన దాంట్లో మెంబర్ సొసైటీ మెంబర్ ఇలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ సంస్పిచువల్ సొసైటీ నుంచి ఇంకొక ఇంకా చాలామంది ఉన్నారు నాతో ట్రావెల్ చేయడానికి అందుకని వాళ్ళ కోసం మళ్ళీ దాన్ని విజన్ అని ఇంకో సొసైటీని రిజిస్టర్ చేసి సన్ స్పిరిచువల్ సొసైటీ వేరు సన్ స్పిరిచువల్ సొసైటీ యొక్క విజన్ వేరు ఈ రెండూ కలిపి సన్స్పిరిచువల్ సొసైటీ విజన్ అని తయారు చేసాం దానికి అద్భుతంగా నా మిత్రుడు నేను అంటే టీవీ ఇండస్ట్రీకి యాక్టర్ అవుదాను వచ్చి హీరోగా అవుదామని వచ్చి సీరియల్స్ యాక్ట్ చేసే సమయంలో నేను తను చక్రవర్తి అని హీరో సీరియల్స్లో హీరో అతను ఇప్పుడు ఈ విజన్కి అతను వంతు సహకారం అందిస్తున్నాడు అతని ద్వారా సురేంద్ర అని ఒక మిత్రుడు యాడ్ అయ్యాడు అతను కూడా స్పిరిచువల్ ఇది ఎక్కువ అంటే ఆధ్యాత్మికత చెయ్యాలి ఏదైనా సాధించాలి పది మందికి మంచి చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటికి ముందుకు వస్తారు అందులో ఆ సురేంద్రదే విజన్ ఈ విజన్ అంతా సురేంద్రదే నాది చిన్నది సొసైటీ అనేది నేను ఏదో ని వెళ్ళాం అనుకున్నాను అలా కాదు గారు ఇది చాలా బాగుంది దీన్ని మనం దేశం మొత్తం భారతదేశం మొత్తం ఒకేసారి బ్లాస్ట్ అయ్యేలా చేయాలి అని చెప్పేసి అని విజన్ అని ఆ పేరు సజెస్ట్ చేసింది తనే అందుకని తను అందులో మెంబర్గా పెట్టి వాళ్ళ కోసం ఆ కొత్త రిజిస్ట్రేషన్ చేశాను ఇప్పుడు అదే మన సన్స్పిరిచువల్ సొసైటీ విజన్ రిజిస్ట్రేషన్కి పెట్టడానికి కారణం ఇది మనం తెలుసుకున్న మంచి విషయాన్ని జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే విషయాన్ని చెప్పడం కోసమే మన సొసైటీ రిజిస్ట్రేషన్ చేసాం ఓకే అంటే ఏదైనా మంచి పని చేయాలి అని అనుకుంటే దేవుడే మనుషుల రూపం ద్వారా సహాయం చేస్తారు అనుభవాల్ని పొందిన నాకు తెలుసు అది మనం సినిమాల్లో చూస్తాం స్వప్నంలో దేవుడు కనపడ్డాడు కళ్ళ కనపడ్డాడు ఇలా చెప్పాడు నేను అది ప్రత్యక్షంగా చూశాను నాకు అంటే ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నేను ఫస్ట్ ఇవన్నీ రావడానికి ముందు నేను ప్రాణిక హీలింగ్ ప్రాక్టీస్ నా మిస్సెస్కి అనారోగ్య సమస్య రావడంతో తనని హీల్ చేయమని ఒక గురువు గారికి పంపించాను ఫోటో అప్పటికి ఇంకా నేను యాక్టర్ యాక్ట్ చేస్తూ డబ్బింగ్ చెప్పుకుంటూ పదిహేను రోజులు పని చేయడం మిగతా పది రోజులు రెస్ట్ తీసుకోవడం ఎంజాయ్ చేయడం ఇంతే ఉండేది లైఫ్ అంతా ఇప్పుడు నేను ఏదైతే వద్దు మానేయండి బాగుంటారని చెప్తున్నాను అవన్నీ నేను చేశాను అది చేసి అందులో ఉన్న చెడుని మంచిని కూడా చూసి వద్దు అవసరం లేదని మారండి అని నేను నేను అనుభవించాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను అందులో ఆ ప్రాణిక హీలింగ్ నా మిస్సెస్ ఫోటో పంపించడం తర్వాత వాళ్ళని హీల్ చేశారు చాలా క్రానిక్ డిసీజెస్ ఆపరే సర్జరీ అవసరం సర్జరీ తర్వాత కూడా ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ స్థితి నుంచి ఇరవై రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చేసాడు కాకినాడలో ఉంటారు కృష్ణ గారు అని ప్రాణిక హీలర్ ఆయన ఆయన కూడా ప్రాక్టీస్తున్నారు గురువుగారి దగ్గర శిష్యరేకం అంటే ప్రాణిక హీలింగ్ ఫౌండర్ మాస్టర్ చోవా కుక్షి ఆయన దగ్గర శిష్యరేకం చేసినటువంటి కృష్ణ గారు ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ జాబు లక్ష యాభై వేలు శాలరీ వదిలేసుకుని వచ్చి ప్రాణిక హీలింగ్లో ప్రాక్టీస్తున్నారుగా ఉంటూ అంటే హీలింగ్స్ చేస్తే డబ్బులు వస్తాయి కానీ దాన్ని పంచిపెడితే డబ్బులు రావు ఫీజెస్ ఏమి పెద్దగా ఉండవు ఆయన ఒక రూపాయి ఒక గులాబ్ పువ్వు తీసుకుంటాడు అంతే నేర్పించినందుకు ఫ్రీ గురుదక్షిణ గురుదక్షిణగా అది గురు అంటే ఎనర్జీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రాణిక హీలింగ్ అనేది ఒక నాలెడ్జ్ ఎనర్జీ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏంటి అంటే ఒక రూపాయి ఒక గులాబీ పువ్వు అంతే ఆ ఆయన ద్వారా ఆ ప్రాణిక హీలింగ్ నేర్చుకోవడం ద్వారా మన మిసెస్కి హీల్ చేసేసారు చేసేసిన తర్వాత ఏమంటే మీలో ఏదో తెలియని మంచి గుణాలు ఉన్నాయి దాన్ని మీరు ఎందుకు డెవలప్ చేయకూడదు మీరే ప్రాణిక హీలింగ్ నేర్చుకోవచ్చు కదా మీరే చేసుకోవచ్చు కదా అంటే మాస్టర్ చావా కుక్ష ఏం చెప్పారు అంటే ప్రతి ఇంట్లోనూ ఒక ప్రాణిక హీలర్ ఉండాలి ఒక హీలర్ ఉండాలి అది ప్రాణిక హీలింగా రేకియా ఏదైనా కానీ ఒక హీలర్ ఉండాలి తన కుటుంబాన్ని తనే రక్షించుకోవచ్చు ఎవరికి ఇది సెల్ఫ్గా ఎవరికి వాళ్ళు నేర్చుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేయొచ్చు అని దృక్పథంతో ఆయన చెప్పారు ఆయన నాకు చెప్పారు ఇక అక్కడ రెండు వేల పదమూడు నుంచి ఆయన దగ్గర నేను శిష్యకం చేసి నేర్చుకోవడం జరిగింది ఆ నేర్చుకోవడంతో అంటే హీలింగ్ అంటేనే నేచర్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ నే ఎన్విరాన్మెంట్లో నేచర్లో ఉన్న ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడం ద్వారా నేను సూర్యనారాయణ మూర్తికి దగ్గర అవ్వడం జరిగింది ఆ దగ్గర అవడంతో ఈ సొసైటీ ఫౌండేషన్కి పునాది పడింది అప్పుడు ఆ మాస్టర్ చోవా కుక్షి గారు కళలో కనిపించి ఎప్పుడూ నేను ఎందుకు బాధపడిపోతున్నాను ఎందుకు ఎడుస్తున్నాను కూడా నాకు తెలియదు కళలో ఆయన వచ్చిన ఇంటి కిటికీలో కూర్చున్నారు ఆయన పక్కన ఆయన మిస్సెస్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు ఇది అంటే జనాలకు అతిశయోక్తి అవును నాకు నిజం నీ వెనక నేను ఉన్నాను రా అన్నారు ఆ మాట నాకు అర్థంగా ఈ వెనక ఉండటం ఏంటి నేను సరిగ్గా సాధన కూడా సరిగ్గా చేయలే చేయట్లే అంటే కుదరట్లేదు పరిస్థితులు కుదరట్లేదు ఏదో తనకేదో ఇబ్బంది వచ్చినప్పుడు కాసేపు దాని మీద టైం పెట్టడం హీల్ చేయడం మళ్ళీ నార్మల్ అవ్వటం లేకపోతే ఎవరన్నా హెల్ప్ ప్రాణ ప్రాణికహీలర్ చాలామంది ఉన్నారు వాళ్ళు ఫోన్ చేసి కొంచెం ఎలా ఉంది చేసి పెట్టండి అని చెప్పేసి నడగడం చేస్తున్న టైంలో ఆయన ఆయన అన్నమాటకి అర్థం తెలియల తర్వాత తెలిసింది నన్ను తీసుకెళ్ళి ప్రాణ హీలింగ్ అసోసియేషన్ అంతా కూడా గర్వపడే రీతిలో వరల్డ్ వైడ్గా ఒక్కసారి శ్రీనివాసరెడ్డి ప్రాణ హీలర్ అనే ఓర్డ్ బయటకు వచ్చింది ఉపాసన మేడం నాతో హీలింగ్ చేయించుకుంటున్నాను ప్రాణిక్ హీలింగ్లో ద బెస్ట్ నెంబర్ వన్ శ్రీనివాసరెడ్డి అని పోస్ట్ చేశారు ఆవిడ 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 ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద నా ఫోటో పెట్టి నేను ఇతనితో హీలింగ్ చేయించుకుంటున్నాను ఇతను మంచి హీలర్ అని అనౌన్స్ చేశారు ఇంకంతకన్నా గొప్ప ఏందమ్మా నాకు దేశ దేశాల నుంచి అమెరికా ఆస్ట్రేలియా చాలా దేశాల నుంచి ఫోన్ కాల్స్ నా ఇన్స్టాగ్రామ్లో నాకు పేజ్ ఓపెన్ ఉంది దాంట్లో చూస్తే మెసేజ్ మీద మెసేజ్ లేదు సార్ గురుగారు మీ కాంటాక్ట్ ఇవ్వండి మేము మీతో మాట్లాడాలి నీ వెనక నేను ఉన్నానురా అనే మాటకు అర్థం ఏంటంటే ఒక్కసారి ప్రపంచం ఎందుకంటే మాస్టర్ చవా గారు ఇది స్ప్రెడ్ చేసిన టైంలో ఇంత యూట్యూబ్లు కానీ టీవీలు కానీ పబ్లిసిటీ కానీ లేదు నాకు తెలిసి ఎవ్వరూ కూడా ఇంతలా ఒక పబ్లిసిటీ రాలే ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఎందుకు చెప్తారు ఎందుకు చెప్పాలి ఆవిడ నాతో ట్రావెల్ చేశారు ఎంజాయ్ చేశారు అలాగే చరణ్ బాబు వీళ్ళందరూ నన్ను అడిగి తెలుసుకున్నారు వివి వినాయక్ గారు మారుతి గారు సమంతగాతో కూడా నేను ఇంటరాక్ట్ అయి ఉన్నాను ప్రాణిక హీలింగ్ గురించి ఆవిడకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంత పెద్ద పెద్ద వాళ్ళని కలవటానికి కారణం ప్రాణిక హీలింగ్ నీ వెనక నేను ఉన్నాను రా అంటే దాని అర్థం ఇది మన అల్లు షిరీస్ ముంబైలో ఒక ఆవిడ దగ్గర క్లైర్వ్ అంట తాషికా అని ఒక ఆవిడ ఉంటారు ఆవిడ దగ్గరికి వెళ్ళిన ఫోటో చూపిస్తే ఈజ్ బెస్ట్ హీలర్ ఇన్ ఇండియా అందంట అప్పుడు నాకు అర్థం కలదు అప్పుడు నేను నార్మల్ ప్రాక్టీస్లో ఉన్నాను రెండు వేల పదమూడు పద్నాలుగు టైంలో అది శిరీష్ కూడా మంచి ఫ్రెండ్ ఆ శిరీష్ ఫ్రెండ్ వైభవ్ వీళ్ళందరూ బాగా క్లోజు వాళ్ళ ద్వారానే నేను ఉపాసనగర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఈ నేచర్కి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఆ సబ్జెక్ట్లోంచి నుంచి నేను సూర్యుడికి కనెక్ట్ అయ్యి సూర్యుడి నుంచి ఆ కిరణాలను రిసీవ్ అంటే హీల్ చేయాలంటే ఉదయం ఒక ఎనర్జీ కావాలి ఎక్కువ ఎనర్జీ కావాలి మీకు హీల్ చేయాలంటే నా దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉండాలి దాన్ని నేను తెచ్చుకోవడం కోసం సూర్యుడికి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఆ కనెక్టింగ్లో ఉన్న సబ్జెక్ట్ అంతా బయటపడి అంటే నేను వెళ్ళే దారి కరెక్ట్ కాదేమో సమస్యలు సృష్టించడం పక్కకు మలచడం సమ ఇలా ఉండేది లైఫ్ అంతా ఫీల్డ్లో యాక్టింగ్ ఫీల్డ్లో ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పక్కర్లేదు పది రోజులు బేబసంగా ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత మళ్ళీ చాలా ఇబ్బంది కరెక్ట్ అప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి చెప్పేవాళ్ళు తక్కువ తట్టుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఇదే ఇదే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా యాక్టర్గా ఉన్న నేను ఒక మంచి లీడ్లో అంటే ఇంతకుముందు ఒక ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇచ్చి వేషం అడిగే అడగాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు ఆ డైరెక్టర్కో లేదా ఆ ప్రొడ్యూసర్కో ఒక హెల్పర్గా ఒక హెయిలర్గా ఒక గురువుగా నా దగ్గరకు వస్తున్నారు పిలుస్తున్నారు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే పాపం నూటక్క జిల్లాల అందగాడి సినిమా డైరెక్టర్ విద్యాసాగర్ గారు ఆయన సినిమా అనౌన్స్ చేసి అంటే ఆయన ఆ షాక్లో అన్ఎక్స్పెక్టెడ్ ఒక ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ టైం డైరెక్షన్ ఆయనకి ఆయన హాస్పిటలైజ్ అయ్యారు ఎక్కడెక్కడో తిరిగారు అంత అయ్యింది ఆయన మిత్రుడు ఒకడు నేను ఒక అందరు పంపిస్తాను చూడు నీకు అని పని చేస్తుంది ఏమని చెప్పేసి నన్ను పంపించాను డైరెక్టర్ జనరల్ నార్మల్ అప్పటికి ఇంకా ఆ సినిమా స్టార్ట్ అవ్వలే అనౌన్స్ చేశారు ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది వెళ్ళా కలిసాను ఏదో నాకు తెలిసింది నేను చేశాను గురువుగారు ఒక చిన్న వేషం చేయాలి మీరు అన్నారు నూట ఒక్క కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది ఒక చిన్న వేషం చేశాను అంటే జనరల్గా ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇచ్చి వేషం సంపాదించేది ఇలా కూడా వేషాలు వచ్చినాయి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చేశాను మహాన్భావుడు సినిమాలో టైటిల్ సాంగ్ స్టార్టింగ్లో ఉంటుంది ఆ అమ్మాయి మొహరేనా అని టీచ్ చేయటం మారుతి గారు ఇలా అంటే ఆ రేంజ్ ఆ మారింది నాకున్నటువంటి గుర్తింపు గౌరవంగా మారింది ప్రాణిక హీలింగ్ వల్ల నేచర్కి కనెక్ట్ అవ్వడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల వీటి వల్ల అంటే ప్రకృతిలో చాలా శక్తి ఉందమ్మా మనం కనెక్ట్ అవ్వాలి చూడగలగాలి ఆ జ్ఞానాన్ని మనం తెచ్చుకోగలగాలి అంటే మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే లోక కళ్యాణం కోసమే ఈ సన్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్టార్ట్ చేశారనేది అయితే నాకు అర్థమైంది మీరు అనుకున్నట్టు నిజంగా కూడా లోక కళ్యాణం అంటే లోకమంతా ఈ సన్ స్పిరిచువల్ సొసైటీ అనేది స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ